ఇంకో కెమెరా తెప్పించాలి రెండు సరిపో నాకు కెమెరా ఉంది ఎవరు కేక్ వాళ్ళు తెచ్చుకోండి ఎవరు కెమెరా వాళ్ళు తెచ్చుకోండి బాలా మొత్తం రికార్డింగ్ కేక్ అనిపిస్తున్నాడు ఫోటో తీసుకోవచ్చు సైడ్ సైడ్ అంతా తిన్నాడు పక్కన జరగ లైవ్ ఏ ఇక్కడ లైవ్ ఇది రికార్డింగ్ ఏ రెడీ 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 అండి మీరు మీరు గట్టిగా మాట బైక్ లేదు కదా మీరు కొంచెం వాయిస్ పెంచండి కూడా వాయిస్ పెంచు మీరు ఓకే మీరు మురళి బ్రాండ్ చేసిన బైక్ రెడీ చేసి స్టార్ట్ ఇయర్ఫోన్స్ పెట్టుకున్నారా జతి గారు పెట్టుకున్నారా ఫ్రేమ్ ఇచ్చే జరుగు అది తీసేయండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ తీసేయండి కవర్ 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 తీసేయండి చేస్తుంది కేక్ కేక్ మధ్య రాకుండా సైలెన్స్ రెడీ మీ అందరి తరపు నుంచి మేమందరం ఇక్కడ కట్ చేస్తున్నాము మన జెమిని మ్యూజిక్ 8వ పుట్టిన రోజుని సో మన ఇక్కడ ఉండడానికి కారణం ఈనాడు ఉండడానికి కారణం వాడు బట్ రావడానికి అసలు ఒక్కొక్కరు వాళ్ళ కథ చెప్పి తర్వాత ఎంత అయింది ఇప్పుడు కథలు వాళ్ళకే ఉంటుంది అందుకంటే ఇంట్రెస్టింగ్ అదే ఉంటుంది ఫస్ట్ ఎవరు బంటే సడన్ గా నాకు ఒక పని పలికి తర్వాత వై కాంట్ ఐ బికమ్ అ బీజీ అని చెప్పేసి ఐడియా జీవితాన్ని మార్చేసింది సో అప్పుడు వెంటనే జెమిని మామూలుగా కాల్ చేశాను జస్ట్ డే కాల్ చేసి నెంబర్ తీసుకొని మన రిసెప్షనిస్ట్ ఏమో వస్తే మన కోఆర్డినేటర్ భాస్కర్ గారిని నాగరాజ్ గారు గానీ ఉంటారు కలవండి అని చెప్పారు అసలు రాగానే నేనేమో యాక్చువల్గా నేనే 10 కంటే 11 కి వచ్చాను భాస్కర్ సార్ ఇంకా నేను 12 వచ్చాను సో 12 కి రాగానే భాస్కర్ సార్ చెప్తే సరే కార్డ్ ఇచ్చి వచ్చే షూట్ చేద్దాం స్క్రూట్ని చేద్దాం అని చెప్పారు
కానీ వస్తే ఒక రెండు రోజులు అబ్జర్వేషన్ కూర్చోబెట్టి ఆ తర్వాత డైరెక్ట్ గా లైవ్ ఇస్తారు. రెండు జరిగాను, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను, నాకు వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ ఒక రోజు వన్ డే విజయ్ గా వచ్చారు. అండ్ ఆ తర్వాత యు నో మై జర్నీ, నాకు వంటలు ఏమైందంటే లాంగ్ టైమ్ బాగా జాబ్ల కోసం ట్రై చేస్తుంటే ఏమీ జాబ్లు దొరకక సర్లే ఒకసారి జెమిని మ్యూజిక్ ట్రై చేద్దాం అని చెప్పేసి దాదాపుగా ఒక్కసారి రాగానే ఇలాగా జరగలేదు నాకు. దాదాపుగా 2 ఇయర్స్ అది కూడా కరెక్ట్, అమ్మాయి కాదు కదా అని చెప్పేసి మా 2 ఇయర్స్ చాలా చాలా కష్టపడితే సడన్ గా ఒక రోజు కాల్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయాను అని చెప్పేసి. వీళ్ళలాగా వన్ డే విజయ్ అలా ఛాన్స్ అసలు లేవు మాకు. బట్ యాక్చువల్లీ మేకప్ మా చెప్తున్నాడు అనమాట బాబు అని చెప్పి, మీసారి లేనప్పుడు ఆడిషన్ వచ్చాడు చాలా ఎదిగిపోయారు. అండ్ నెక్స్ట్ నాది ఇంతే సింపుల్ అండ్ తర్వాత ఆల్మోస్ట్ నేనైతే ఈ రోజు ఏప్రిల్ 9వ తారీఖు నా లైవ్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 10వ తారీఖు వచ్చాడు మా శేఖర్ బాషా హాయ్ పుచ్చి చిన్ని చిట్లంటి హాయ్ పుచ్చి ప్రోగ్రామ్ కి. యాక్చువల్గా నాకు కొంచెం ఒక విషాదంతో కూడిన స్టోరీ అనమాట, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఓకే ఫస్ట్ టైం ఏంటంటే ఒక నెల రోజుల ముందే అంటే ఏప్రిల్ 9th ఛానల్ స్టార్ట్ చేస్తున్నానగా నెల రోజుల ముందే అసలు టీవీలో స్క్రోలింగ్ ఆదిత్య టీవీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఓకే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయ్యామని చెప్పారు. బట్ ట్రైనింగ్ అన్నారు ఒక అప్పటి నుంచి ఒక నెల రోజులు అనమాట. ఆల్మోస్ట్ ట్రైనింగ్ రోజు వచ్చేవాళ్ళం. అప్పుడు జయతి ఓంకార్ ఇంకా సో నేను అనుకునేవాడిని సరే మొత్తానికి. బట్ టైం వచ్చింది కాబట్టి నాకు ఇంకా గుర్తున్నారు స్మిత రీబు అండ్ అదిత గారు. సో వాళ్ళ ముగ్గురు కష్టపడి మాకు ఇలా ఇలా చేయాలని చెప్పారు అనమాట. బాగుంది. ఫైనల్ గా ఏప్రిల్ 9th నీకు షో ఉంటుంది 4:00 షో వచ్చేసేయమని చెప్పారు. వచ్చేసారు కూర్చున్నాను. కూర్చుంటే తర్వాత మెల్లగా ఏదో సంథింగ్ ఏదో జరిగింది. బట్ శేఖర్ నాట్ రైట్ నో, మేబీ ఒక 20 డేస్ తర్వాత నేను ఫోన్ చేసి పిలుస్తాను. అంతేలేండి అంతే, అసలు ఇక్కడ గాడ్ ఫాదర్ ఏ పనులు జరగవు, ఈ ఇండస్ట్రీ ఎంత వచ్చి నాకు వద్దు అని చెప్పి నేను ఇమ్మటాము చదువుకొని నేను వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఫోన్ వచ్చింది నాకు, శేఖర్ టుమారో బ్యాంక్ మా 4:00 వచ్చేస్తున్నాను అని చెప్పి. ఓకే మైక్ ఇక్కడ ఓకే చెప్పారు. ఇంకా సరే అని చెప్పి వచ్చాను. తర్వాత నెక్స్ట్ డే నాకు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యమాట. ఇంత మధ్యలో ఎలాగంటే ఆ ఇప్పుడు చీపన్ తినాలి మేము పింకి చింకు వయసు తినాలి పప్పించింది చింతే అసలు శేఖర్ అన్నయ్య అంటే అప్పట్లో నేను కూడా చెప్పాలంటే నాకు శేఖర్ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే యాంకరింగ్ బాగోదు జయంతి నీ ఫాలో అవుతాను లేదు నీ యాంకరింగ్ లో స్పాండ్ చేసి విషయ పరిజ్ఞానం అంటారు కదా శేఖర్ లో చాలా చాలా నాకు ఎంత ఇష్టం అంటే నేను ఆఫ్టర్ లో శేఖర్ షో చూసేదాన్ని అనమాట. అది అంత బాగా ఇష్టం. సో ఫైనల్ ఏంటి అంటే జయతి అంటే నా గురించి నేను చెప్పుకోలేక గొప్ప ఇదే కదా, నేను అయితే ఎప్పుడు అనుకోలేదు ఒక లైవ్ కానీ ఒక టీవీలో కానీ ఎక్కడైనా సరే ఒక మీడియాకి వెళ్తానని నాకు నేను ఎప్పుడు కల కూడా అనుకోలేదు. సడన్ గా జరిగింది ఇదంతా కూడా. ఏమంటారు మన కిరణ్ సార్ గారి కానీ డికే మోహన్ గారి కానీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు నిజంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్స్ నాకు దేవుడు లాగా సమానం. అలాగే మా భాస్కర్ గారు కానీ ఇంకా చాలా మంది మా ఫాదర్స్ వాళ్ళందరికి ఎప్పటికప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను చిన్నగా తెర వెనకాల యాంకర్స్ చాలా మంది ఉన్నారు, రాజేష్ అండ్ నాగరాజు అండ్ జిలాని అండ్ నెక్స్ట్ వచ్చేసి భాస్కర్ సార్. అలాగే మనందరికి ఇప్పుడు జెమిని పుట్టినప్పటి నుంచి లాగానే మన మేకప్ మ్యాన్స్ బాబు గారు గానీ వెంకీ గారు గానీ అలాగే రాము గారు గానీ వీళ్ళందరూ కెమెరామెన్స్ శ్రీనివాస్ గారు చాలా మంది సీనియర్స్ ఉన్నారండి వాళ్ళందరూ శివ గారు ఎవ్రీ పర్సన్ రెడ్డి గారు గానీ అందరు కూడా మా అందరికి ఇప్పుడు వెనకాల ఉండి ఇన్ని సంవత్సరాలు ఇంకా దిగ్విజయంగా మన జెమిని మ్యూజిక్ రన్ అవి ఇంతమంది అభిమాని సంపాదించింది అంటే అది మామూలు విషయం కాదు.
ఇప్పుడు మేము ఇమీడియట్ గా కేక్ కట్ చేసి కొడితే కొట్టాలి ఏం కొట్టాలా కొడితే కొట్టాలి ఏం కొట్టాలి సిక్స్ ఏ కొడతాము ఏంటి కొడతాం ఈరోజు కేక్ కొద్దా